నేడు రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయంలో జరగనున్న ఈ సమావేశానికి కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శులతో పాటు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జీలు హాజరు కానున్నారు. సార్వత్రిక ఎన్నికలు, వివిధ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల దృష్ట్యా భవిష్యత్ కార్యాచరణపై రాహుల్ దిశానిర్దేశం చేయనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారాన్ని మా రిపోర్టర్ శరత్ ఫోన్ లైన్ లో అందిస్తారు. శరత్, చెప్పండి. ఇటు సార్వత్రిక ఎన్నికలతో పాటు వివిధ రాష్ట్రాల్లో జరగబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సినటువంటి వ్యూహాలపై ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలక సమావేశం పార్టీ ప్రధాన కార్యాలయంలో జరగబోతుంది. ఈ సమావేశం సాయంత్రం 4:30 ప్రారంభం కాబోతుంది. రాహుల్ గాంధీ అధ్యక్షతన జరుగుతున్నటువంటి సమావేశంలో పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శులతో పాటు, జాతీయ ప్రధాన కార్యదర్శులతో పాటు పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జిలుగా ఉన్నటువంటి నాయకులతో పాటు కొంతమంది కీలక ఏఐసీసీకి సంబంధించినటువంటి కీలక నాయకులు వీరందరూ కూడా ఈ సమావేశంలో హాజరు కాబోతున్నారు. పార్లమెంట్ ఎన్నికలతో పాటు ఈ రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఆయా రాష్ట్రాల్లో ఇటీవల 3 బీజేపీ పాలిత రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితుల్లో ఆ రాష్ట్రాల్లో ఏ రకంగా అధికారంలోకి రావాలనే దానిపైన ఒక కసరత్తు జరగబోతుంది. మొత్తం రాహుల్ గాంధీ వీరందరికీ కూడా దిశానిర్దేశం చేయబోతున్నారు. ఇప్పటికే శక్తి యాప్ల ద్వారా బూత్ కమిటీలను పటిష్టం చేసినటువంటి పరిస్థితుల్లో మిగతా ఏ రకంగా ముందుకు వెళ్ళాలనే దానిపైన ఇప్పటికే ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నాయకులతో రాహుల్ గాంధీ విడివిడిగా భేటీ అయిపోతున్నారు. ఇప్పుడు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ఈ రోజు ఈ సమావేశం పూర్తయిన తర్వాత ఎల్లుండి 9వ తేదీన ఉదయం 10:30 వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి పిసిసి అధ్యక్షులతో పాటు సిఎల్పి నాయకులతో కూడా రాహుల్ గాంధీ భేటీ కాబోతున్నారు. మొత్తంగా ఈ రెండు కార్యక్రమాల తర్వాత రాహుల్ గాంధీకి సంబంధించి, రాహుల్ గాంధీతో పాటు నిన్న ఏఐసీసీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంక గాంధీ బాధ్యతలు స్వీకరించినటువంటి పరిస్థితుల్లో వీరిద్దరికి సంబంధించినటువంటి ర్యాలీలు, భారీ బహిరంగ సభలు ఎక్కడెక్కడ నిర్వహించాలి, ఏ రాష్ట్రాల్లో రాహుల్ గాంధీ ఎప్పుడెప్పుడు పర్యటించబోతున్నారు అనే దానిపైన ఒక ప్రణాళికను కూడా సిద్ధం చేయబోతున్నారు. ఒక రూట్ మ్యాప్ సిద్ధం చేయడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేస్తూ సార్వత్రిక ఎన్నికల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారంలోకి రావడానికి మహాకూటమి ద్వారా ఇప్పుడు విపక్షాలన్నింటినీ ఏకదాటిపై తీసుకురావడం, వివిధ రాష్ట్రాల్లో స్థానిక పార్టీలు, ప్రాంతీయ పార్టీలతో ఏ రకంగా సమన్వయాన్ని కలపరుచుకుంటూ ముందుకు వెళ్లాలనే దానిపైన రాహుల్ గాంధీ ఈ పార్టీ ప్రధాన కార్యదర్శులకు దిశానిర్దేశం చేయబోతున్నారు. ఓకే శరత్, థ్యాంక్ యూ.